Then can sit down. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మరొక తీరిక లేనటువంటి రోజు. ఇవాళ ఉదయం 8:30కి ఆయన కార్యక్రమాలు మొదలయ్యాయి. రాత్రి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యేటప్పటికి 11 గంటలు కావచ్చు. మొత్తం మీద ఇవాళ 15 సమావేశాల్లో ఒక సమావేశం హిందూజాస్ ఇచ్చినటువంటి మధ్యాహ్నం లంచ్. అది కాకుండా 3 కీలకమైనటువంటి సదస్సుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంట్రిబ్యూటర్గా పాల్గొనడం అంటే ఆ సదస్సులో ఒక ముఖ్య వక్తగా ఉంటారన్నమాట. ఒకటి వ్యవసాయం మీద. ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆఖరి రోజు, 3వ రోజు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది తీరిక లేనటువంటి రోజు. ఉదయం 8:30కి ఆయన కార్యక్రమాలు మొదలయ్యి పూర్తయ్యేటప్పటికి రాత్రి 11 గంటలు అవుతుంది. మొత్తం 15 కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం హిందూజాస్ మధ్యాహ్నం ఇచ్చినటువంటి విందు లంచ్. ఇది కాకుండా 3 ముఖ్యమైనటువంటి సదస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి ఉపన్యాసాలు చేశారు, కంట్రిబ్యూటర్గా పాల్గొన్నారు. ఒకటి వ్యవసాయం మీద, రెండవది ఎనర్జీ డిమాండ్ రీఇన్వెంటెడ్, మూడవది ఫ్యూచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద జరిగినటువంటి సదస్సులో ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం కోసం చేస్తున్నటువంటి కృషిని, తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని, చర్యల్ని చాలా వివరంగా వారికి సదస్సుకు తెలియజేశారు. రైతు రుణ విముక్తి, అట్లాగే కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి ఏమి చేస్తున్నాము, ఇన్పుట్ సబ్సిడీస్ ఏమాత్రం ఇస్తున్నాము, రైతు సాధికార సంస్థ స్థాపించి రైతులకి అండదండగా వ్యవసాయం లాభసాటిగా చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాము అనే దాని మీద కూడా చాలా వివరణాత్మకమైనటువంటి ప్రసంగం ముఖ్యమంత్రి గారు చేశారు. మొత్తం సదస్సులో ఉన్నవారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవసాయం గురించి జరుగుతున్నటువంటి ప్రయత్నం, వ్యవసాయం లాభసాటిగా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చాలా ప్రశంసించారు, మెచ్చుకున్నారు. ఇథియోపియా ప్రధానమంత్రి అగ్రికల్చర్ ప్రమోషన్ కౌన్సిల్ని స్థాపించి ఇథియోపియాలో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయానికి చాలా సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు అనే దాని మీద మన ముఖ్యమంత్రి గారు వారిని శ్లాఘించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది కేవలం అకాడమిక్గా లేకపోతే ఊరికే చర్చకు మాత్రం పరిమితం కాకుండా వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి, వ్యవసాయదారుల యొక్క ఆదాయాలను పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదక మరింత పెంచడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి, ఆసియాలో, సౌత్ అమెరికాలో, పసిఫిక్లో, ఆఫ్రికాలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి అనే దాని మీద అధ్యయనం చేసి ఆ అధ్యయనాలని ఆంధ్రప్రదేశ్లో ఒక భాగస్వామ్యంగా, ఆంధ్రప్రదేశ్తో ఒక భాగస్వామ్యం చేసి ఆంధ్రప్రదేశ్లో వీటన్నింటినీ కూడా అమలు చేయాలి అనే నిర్ణయం ఇవాళ తీసుకునేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్రటేరియట్ నెలకొల్పి దీని ఎలా జరుగుతోంది అనే దాని మీద ఎప్పటికప్పుడు సమీక్ష ఆరా చేయాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇకపోతే ఆ కాంగ్రెస్లోనే మ్యారియట్ ఇంటర్నేషనల్ వరల్డ్ సీఈఓ వారిని ఆర్నే సొరెన్సన్ వారిని ముఖ్యమంత్రి గారు కలిసి ఆంధ్రప్రదేశ్లో వారు హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ని నెలకొల్పడానికి, ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి, మీరు తప్పకుండా రండి ఆంధ్రప్రదేశ్కి అని వారిని ఆహ్వానించారు. ఇది కాకుండా ఇవాళ చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి. డామినిక్ బార్టన్, గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మెకెన్సీస్కి, అట్లాగే ఓమర్ ఇషరాక్, చైర్మన్ అండ్ సీఈఓ మెట్రానిక్స్, అట్లాగే మాల్వింద సింగ్ ఆఫ్ ఫోర్టిస్, వివేక్ కుంద్రా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్ ఫోర్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి సిస్కో సీఈఓ జాన్ చేంబర్స్, వారితో కూడా ఇవాళ సమావేశం ఉంది. ఇది కాకుండా సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక గంట పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశం మన భారతదేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారితో ఉంది. దీని తర్వాత గ్లోబల్ షేపర్స్ అని ఒక ముఖ్యమైనటువంటి సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే ఒక భాగంగా యంగ్ లీడర్స్ అందరూ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి
యువకులైనటువంటి నాయకులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులు వారందరూ సమావేశమయ్యి ప్రపంచంలో బాగా నాయకత్వంలో ప్రసిద్ధిగాంచినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నాయకుల్ని పిలిచి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించుకుని వారిని వారి వారి అనుభవాలని వివరించి చెప్పమని అడుగుతారు. దానికి మన ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సదస్సులో ఈసారి ఈ సంవత్సరం బిల్ క్లింటన్తో పాటు అనేక మంది ఇందులో ప్రసంగించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రసంగం, వారు ప్రసంగించిన తర్వాత ఈ యంగ్ లీడర్స్ అందరూ కలిసి వారిని ప్రశ్నలు అడుగుతారు. మీ అనుభవంలో ఫలానాది ఏ రకంగా, మీకు వచ్చినటువంటి మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమిటి, వాటిని మీరు ఎట్లా ఎదుర్కొన్నారు అనే దాని మీద వారు ప్రశ్నించి వారి దగ్గర నుంచి సమాధానాలు తీసుకుని అంటే వారు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. ఇక చివరిగా ఒక నెట్వర్కింగ్ డిన్నర్, ఇవాళ సిఐఐ ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద రిసెప్షన్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఇవాళ పాల్గొంటారు. ఇవి ఆఖరి రోజు, మూడవ రోజు ఆఖరి రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమం. ఈ మూడు రోజుల్లోనూ సుమారుగా 150 మంది ప్రపంచంలోనే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి బిజినెస్, ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ లీడర్స్ని ముఖ్యమంత్రి గారు కలుసుకున్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇంతమందిని కలవాలంటే అదే పనిగా పెట్టుకుని 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఆయా దేశాలకి, ఆయా రాష్ట్రాలకి, ఆయా ఊళ్ళకి, ఆయా పరిశ్రమలు ఉన్న చోటికి వెళితేనే కానీ ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ ఇంతమంది పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాలు, రాజకీయంగా నాయకులు ఒక్కచోటకి వచ్చి ఈ మూడు రోజులు ఉండటంతో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్, తీరిక లేకుండా వాళ్ళందరినీ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్లో కలిసి అందరితోటిని ఆలోచనలు పంచుకుని వారిని ఆహ్వానించి బిజినెస్ లీడర్స్ని అయితే వాళ్ళని పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టమని చెప్పి, అట్లాగే కన్సల్టెంట్స్ అయితే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో మాకు ఇమ్మని చెప్పి, అట్లా పేరెనికి కన్నటువంటి యూనివర్సిటీస్లో వారిని మీరు ఆంధ్రప్రదేశ్ రండి, అమరావతి రండి, అమరావతిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా తయారు చేస్తున్నాము, మీరు మాతో కలిసి రండి, మాకు మీకు మీ సహాయ సహకారాలు మాకు అందించండి అని ముఖ్యమంత్రి గారు అందరినీ కలుసుకుని కోరడానికి ఒక అవకాశం లభించింది. ఇది డావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు, సమావేశాలు, వాటి వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ఒక చాలా స్పష్టమైనటువంటి ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చు.